మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశంలో గురువుకి అత్యంత గౌరవం ఇస్తారు. భారత సంస్కృతి తల్లిదండ్రులకు సమానం అన్న రీతిలో గురువు పట్ల ఉంటుంది. సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి అత్యంత గౌరవం ఉంది. గురువు విద్యార్థులకు అందించే విద్యా విజ్ఞానం బట్టి సమాజం ఉంటుందని చాలా మంది అంటారు. ఒక విధంగా చెప్పాలంటే దేశ భవిష్యత్తుకు పునాదులు వేసేది గురువే అని చెబుతుంటారు. అందుకే గురువులను ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవ వేడుకను దేశవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. దేశానికి 2 రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకుంటారు. అయితే ఈ వేడుక సందర్భంగా ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. గూగుల్ వచ్చాక గురువులు లేకున్నా ఏం కాదు అంటూ గురువులను తక్కువ చేసే రీతిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన గురు పూజోత్సవం కార్యక్రమానికి ముఖ్యాతిథిగా హాజరైన ఆదిమూలపు సురేష్ ప్రస్తుత కాలంలో గురువులకు తెలియనివి కూడా గూగుల్లో కొడితే తెలిసిపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలపై టీచర్స్ మండిపడుతున్నారు. ఉపాధ్యాయులను అవమానపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.